ఈ వారం రోజుల నుంచి ఎక్కడ విన్నా ఇదే న్యూస్. అదే నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి విషయం. హైదరాబాద్ లో స్టార్ట్ అయిన ఈ స్టోరీ బెంగళూరు, ఆ తరువాత మైసూర్ కి చేరింది. తాజాగా ఈ మంగళవారం రమ్య హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఉన్న సందర్భంలో రమ్య ఏం చేసింది, ఎంతమంది దగ్గర అప్పులు చేసింది అంటూ ప్రూఫ్స్ తో బయట పెట్టాడు నరేష్. నరేష్ తన పాస్పోర్ట్ లో గానీ ఎక్కడా గానీ తన భార్య పేరు లేదు అంటూ ఆధారాలతో ముందుకొచ్చాడు. రమ్యా రఘుపతితో నరేష్ 8 ఏళ్ల నుండి దూరంగానే ఉంటున్నాడు. ఆయన రమ్యకు విడాకుల నోటీసులు పంపి కూడా 4 రోజులు దాటిందే. ఈ సందర్భంగా రమ్య కర్ణాటకలో నరేష్ పవిత్ర లోకేష్ పై కర్ణాటక మీడియాతో దాడి చేసే ప్రయత్నం చేయడం, అలాగే మైసూరులో పవిత్రపై చెప్పు తీసుకుని కొట్టేంత పని చేసిన తరువాత ఈ మంగళవారం హైదరాబాద్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టి నరేష్ పవిత్ర మీద ఆరోపణలు చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ సందర్భంగా అసలు రమ్య రఘుపతి నరేష్ కు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, రమ్య ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంది అనే విషయాలను వాట్సాప్ చాట్ తో సహా బయట పెట్టాడు నరేష్. రమ్య తన కుటుంబం పరువు తీసిందే. మా పేరు చెప్పుకొని చిట్టీల పేరుతో అనేక మందిని మోసం చూసిందే. డబ్బులు అడిగితే మా కుటుంబం పేరు చెప్పి అప్పు తీసుకుని ఎగ్గొట్టిందని నరేష్ ఆరోపణలు చేశారు. నరేష్ భార్య రమ్య 45 లక్షలు తిరిగి ఇవ్వడం లేదని సరిత అనే మహిళతో పాటు మరో 4 ఫిర్యాదు చేశారు. రమ్య రఘుపతి తనకు 8 ఏళ్ల క్రితం సినీ నటుడు నరేష్ తో వివాహమైందని చెప్పినట్లు, అప్పటి నుంచి నానక్రామ్గూడలో నివాసముంటూ తాను నరేష్ భార్యనని, విజయ నిర్మల కోడలినని ప్రచారం చేసుకున్నట్లు వారు ఫిర్యాదులో తెలిపారు. నరేష్ కు చెందిన ఆస్తులు తనవేనని, తాను బెంగళూరు హైదరాబాద్ లో పరిశ్రమలు నడుపుతున్నానని, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పడంతో తాము నమ్మినట్లు వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో రమ్య రఘుపతి తమ 5 వద్ద 45 లక్షలను 20% వడ్డీకి అప్పు తీసుకున్నారని, కానీ తిరిగి చెల్లించలేదని తెలిపారు. ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు. ఆమె నుంచి తమ డబ్బు తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో బాధితులు కోరారు. అయితే రమ్య చేసిన అప్పులకు తనకు ఎలాంటి సంబంధం లేదని, గతంలోనూ రమ్య ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని నటుడు నరేష్ అప్పట్లో పోలీసులకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. హిందూపూర్కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి కూడా రమ్య తనను ఎలా మోసం చేసింది అనేది నరేష్ వాట్సాప్కు మెసేజ్ల రూపంలో పంపించి తన గోడు వెళ్లబోసుకున్నారు. సాయినాథ్ అగరవత్తుల ఫ్యాక్టరీ పేర 20 లక్షలు తన భార్య షూరిటీతో తీసుకుని ఆ డబ్బులను బ్యాంకులకు చెల్లించకుండా, ఆ ఫ్యాక్టరీ రెంట్ కట్టకుండా కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ పెట్టుకుని మమ్మల్ని దారుణంగా మోసం చేసింది అని గోపికృష్ణ నరేష్ కు వివరించి ఆదుకోవాలని కోరడం జరిగింది. రమ్య మోసాలు అన్ని ఇన్ని కావు, చాలా ఉన్నాయి, త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయి అని నరేష్ చెబుతున్నారు. Rakesh Shetty and Ramya, they are having an illicit relationship. They are both in love. They are planned together to blackmail and attack us.